కొందరు మంత్రులు మరికొంతమంది ఎంపీలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేస్తున్నారంట వాళ్ళని ఢిల్లీకి పంపించే ప్రయత్నం కూడా మొదలు పెడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని కలవబోతున్నారు అనేది ఒక ప్రచారం దానికంటే ముందు ఎంపీలని మంత్రుల్ని పంపించబోతున్నారు అనేది ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో ఇబ్బంది పడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలు తెలియట్లేదు ఆ వాస్తవాలు వివరించే ప్రయత్నంలో వైసీపీ ఎంపీలు కొంతమంది వెనకబడిపోతున్నారు అనే ఉద్దేశంతోనే అందులో కొంతమంది బెస్ట్ ఎంపీలను సెలెక్ట్ చేయబోతున్నారంట కొంతమంది నేతల విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సానుకూలంగా ఉన్నా సరే పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా కనిపించట్లేదు చాలామంది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనే అభిప్రాయాలు కూడా వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అంటే కొంతమంది కీలక నేతలకు నేతలను జగన్ ప్రాధాన్యత ఇస్తున్నా సరే వాళ్ళు వాళ్ళతో చర్చలు జరుపుతూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన ఒక అంశం ఈ పా ఇక అంటే పార్టీలోని కొన్ని సమస్యల పరిష్కారం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దృష్టి పెట్టబోతున్నారు అనేది అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ ప్రస్తావించాల్సి వస్తుంది అంటే ఢిల్లీ వెళ్ళడానికి దీనికి సంబంధం ఏంటంటే కొంతమంది ఎంపీలను ఢిల్లీ పంపించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇప్పించాలి అంటే ఆ ఎంపీల్లో ఎంతవరకు ఆ కేపబిలిటీ ఉంది అనేది కూడా చూస్తున్నారు అంటే ఎందుకంటే వైసీపీలో ఉన్నత విద్య అభ్యసించిన మంత్రులను అలాగే ఎంపీలను ఇక్కడ అంటే చాలా క్లియర్గా ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఉన్నత విద్యను అభ్యసించిన మంత్రులను అలాగే ఎంపీలను అంటే వీళ్ళు అతి కొద్దిమంది ఉంటారు కాబట్టి వీళ్ళని మాత్రమే ఇప్పుడు ప్రధానంగా కేంద్ర పెద్దలతో భేటీ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు అని అంటే వీళ్ళతో కొన్ని నివేదికలు పంపించి వీళ్ళతో చెప్పించాల్సిన ముందు చెప్పించి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది కేంద్ర దగ్గర నుంచి అని అనుకున్న ఆ ఫలితం చూసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రంగంలోకి దిగుతారు అనేది అంటే ఇక్కడ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద విమర్శలు చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రాష్ట్రానికి ఇంకా ఏదో చేస్తారు ఏదో తెస్తామని చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు ప్రజలకి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా రంగంలోకి దిగబోతున్నారు కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి అనేది మరి చూడాలి ఏం జరుగుతుందో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి